చేతిలో లాఠీ, నెత్తిపై టోపీతో ఎప్పుడు విధుల్లో బిజీగా ఉండే ఓ పోలీసు అధికారి స్పోర్ట్స్ లోను సూపర్ స్టార్ అయ్యాడు. సీఎం సొంత జిల్లాలో పనిచేస్తున్న ఎస్బీడీఎస్పీ తనలోని టాలెంట్ ను యావత్ ప్రపంచానికి చాటు చెప్పాడు. తన క్రీడా నైపుణ్యానికి పదును పెడుతూ ప్రపంచ స్థాయి పోలీస్ అండ్ ఫైర్ క్రీడల్లో టెన్నిస్ లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. మెడలో గోల్డ్ మెడల్ తో సందడి చేస్తున్న ఈయన ఓన్లీ స్పోర్ట్స్ స్టార్ కాదు, విధుల్లో నిజాయితీగా వ్యవహరించే ఓ పోలీస్ అధికారి. కాకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా టెన్నిస్ పై తనకున్న ఇష్టాన్ని వదులుకోలేకపోయారు. విధుల్లో ఎంత బిజీగా ఉన్నా టెన్నిస్ ఆట కోసం సమయాన్ని కాస్త కేటాయిస్తూ వచ్చారు. ఒక్కోసారి అత్యవసర విధుల్లో అర్ధరాత్రి వరకు బిజీగా ఉన్నా తర్వాత కూడా టెన్నిస్ ప్రాక్టీస్ చేయటం ఆయనకు ఇష్టం. ఎస్బీలో డీఎస్పీగా చేరినప్పటి నుంచి టెన్నిస్ కోసం కూడా సమయం కేటాయిస్తూ వచ్చారు. గతేడాది చండీగఢ్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సింగిల్స్, డబుల్స్లో గెలిచారు. ఆ విజయంతో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన ప్రపంచ క్రీడలకు ఎంపికయ్యారు. మొత్తం 100 దేశాల నుంచి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో సింగిల్స్ విభాగంలో ఫైనల్కు వెళ్లిన త్రుటిలో గోల్డ్ మెడల్ మిస్ అయింది. ఇక డబుల్స్లో చండీగఢ్ ఎస్పీ ఆశీష్ కుమార్తో కలిసి స్వర్ణ పతకాన్ని సాధించారు. డిఎస్పీగా పనిచేస్తున్నాను. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా పాత ఎస్పీ గారు కట్టంనేని శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ రాజశేఖర్ గారు నన్ను ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రిపేర్ చేయడంలో నాకు బాగా సహకరించి, మీరు ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి నాకు టైం ఇచ్చి, అలా టైం కేటాయించి నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తెచ్చేయడానికి నువ్వు చేయమని చెప్పి నాకు బాగా సహకరించినారు. అన్ని విధాలు సహకరించి వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఇది చేయడంలో నాకు సక్సెస్ అయినా. నేను లాస్ ఏంజల్స్ లో గోల్డ్ మెడల్ నెగ్గిన రామ్ కుమార్ ను చిత్తూరులో ఘనంగా సన్మానించారు మంత్రి అమర్నాథ్ రెడ్డి, కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్ బాబుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చిత్తూరు జిల్లాకే వని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ టెన్నిస్ ఏవైతే ఈరోజు ఈ పోలీసు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరిగిందో, దాంట్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేది అది కూడా మన జిల్లాకు ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఆటలోనే కాదు విధుల్లోనూ రామ్ కుమార్ కు మంచి పేరుంది. సీఎం సొంత జిల్లాలో పనిచేస్తున్న ఆయన ఎప్పుడు విధుల్లో అప్రమత్తంగా ఉంటూ కింది స్థాయి పోలీసులతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు ఆటల్లోనూ తెలుగు కీర్తిని ఘనంగా చాటుతున్నారు.